ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు, అందులోనూ ప్రతి ఒక్క తెలుగువారు, ప్రత్యేకించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆశగా, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ వేడుక రానే వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున టీవీలో ఆ అవార్డ్స్ వేడుక చూసి మన తెలుగు సినిమా RRR సినిమాకి నాటు నాటు అనే పాటకి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 2 అవార్డులు రావటం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం. ఒక అవార్డు కీరవాణి గారు తీసుకుంటే మరొక అవార్డు చంద్రబోస్ గారు తీసుకోవటం అనేది మనందరం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సాధించిన రోజునే నేను చెప్పాను, డెఫినెట్గా ఆస్కార్ అవార్డు వస్తుంది మనకి. తెలుగువారి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చే సినిమా అవుతుంది RRR. డైరెక్టర్ రాజమౌళి గారు మనకి అంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారనే నమ్మకంగా ఆ రోజే చెప్పాను. ఆ మనందరి కళ నిజమై ఈరోజు నా అవార్డులు తీసుకున్న శుభ సందర్భంగా దర్శకుడు జక్కన్న, ఇప్పటి వరకు జక్కన్న జక్కన్న అనే రాజమౌళి, ఇక నుంచి ఆస్కార్ అవార్డు రాజమౌళి. ఆ రాజమౌళి గారికి, ఆ చిత్ర కథారచయిత శ్రీ విజేంద్ర ప్రసాద్ గారికి, సంగీత దర్శకులు శ్రీ MM కీరవాణి గారికి, ఆ పాట రచయిత శ్రీ చంద్రబోస్ గారికి, ఆ పాట ఇక్కడ షూటింగ్లోనే కాదు అక్కడ ఆస్కార్ వేదిక మీద కూడా కొరియోగ్రఫీ చేసి ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ప్రేమ్ రక్షిత్ గారు, ఆ పాట పాడిన రాహుల్ శిల్పి గంజి గారికి, కాలభైరవ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ చిత్రానికి అందరికంటే ముందు కూడా చెప్పాల్సిన మరొక ప్రముఖ వ్యక్తి, దాదాపు ఆ చిత్ర నిర్మాణం కోసం 15 సంవత్సరాల పాటుపడి నా నిర్మాత శ్రీ దానయ్య గారిని ప్రత్యేకంగా అభినందించి తీరాలి. సాటి నిర్మాత ఇంత కష్టపడి చేసినందుకు అభినందించక మానం. అలాగే ఈ సందర్భంగా రాజమౌళి గారికి, ఆ చిత్ర నటీనటులకి, RRR పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఒక షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఎన్నికైన ది ఎలిఫెంట్ విష్పర్స్ అనే షార్ట్ ఫిల్మ్ సినిమాకి సౌత్ ఇండియా నుంచి నిర్మించిన నిర్మాత గుణీత్ మోంగా గారికి, డైరెక్టర్ కార్తీక్ జ్ఞాన సెల్వాస్ గారికి కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకే సంవత్సరంలో సౌత్ ఇండియా నుంచి ఫ్యూచర్ ఫిలింకి RRR రావటం, షార్ట్ ఫిలిం కింద ది ఎలిఫెంట్ విష్పరస్ అనే సినిమాకి రావటం అనేది ఎంతో గర్వంగా చెప్పుకోవాలి. ప్రతి ఒక్క సౌత్ ఇండియన్, ఇది సౌత్ ఇండియన్ అనే గర్వంగా మనం చెప్పుకుంటాం కానీ ఒక ఇండియన్ ఫిలిం, ఆస్కార్ అవార్డుకి సంబంధించినంత వరకు ఇది ఒక ఇండియన్ ఫిలింగా ట్రీట్ చేసి మనందరం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం.